గట్లా పెన్నవాడి ఇళ్ళలో పేరు కదా అన్న, శివుని వాళ్ళు వచ్చా కొమ్మల వాళ్ళు వచ్చా? శివస్తంభుడా శివులేమరా, మరే శివరాజుడో నువ్వు కుమరాజుడో మేము, మాకేం తెలుస్తా? నారుగోతమలే నీరుగోతావు, నీరుగోతమలే నారుగోతావు, పుట్టినాడు పుల్లి ఎత్తావు, పుట్టినాడు పెళ్లి ఎత్తావు, బండి కింద ఉండే మండవదారివి, అన్నం పెట్టే అద్భుతాదవు నువ్వు, అటు ఏ సంగతి నీకే తెలవాలి? వీటిన్నోళ్ళు తోట మోసుకోవాలి, పన్నెన్నోళ్ళు పత్తి పెట్టుకోవాలి, మరవున్నోళ్ళు మొక్కలు నేర్చుకోవాలి, కావడం చందగడ్డ పెట్టుకోవాలి, ఎవరు గులగుల పెడితే వాడు గొప్పవాలి. నీ గులగుల వచ్చే ఒకరైతే నీ గోకేది ఒకరైతుంది, ఎవరి వాళ్ళే గొప్పవాలి. లేదు లేదు అయినా తమ్ముడు చిన్నళ్ళు వీళ్ళకే వెరకనుకున్నాడు. ఆనాడు సంగమయ్య నీలమను నీలవాడి పాలకుండ మారుతి వంగుండ వంగతలిసి చెంగాలు కట్ట పాలనేత అడిగి ఏమని మాట్లాడో లక్షలు సంపాదించేది ఆడపిల్లల కొరకు, కోట్లు సంపాదించేది కొడుకుల కోసం. కొడుకు కాదు కోడలు కాదు ముదిమను నిన్నా ధనం చూస్తాం, మరి ధనం సంపాదించినారు ఎల్ల కోడలు కొడుకు మాత్రం మాట్లాడకపోతే ఆడపిల్ల సంతానం కోడి పొయ్యలు చేసి కొల్లారు పనులు కట్టి పాడబడ్డ గుళ్ళల్లో పొయ్యలు పట్టింది. ఆ తల్లి సుభద్రదేవి కన్నీరు మన కచ్చీరు ముట్టింది తమ్ముడా. వాళ్ళ వద్ద సంతానం ఉన్నా లేదా? వాళ్ళ వద్ద ఉన్నదిరా. మరే ఉన్నాక ఎందుకు తెలియరు? రాజశంకర్ గా ఓ బర్రశంకర్ గా ఓ అప్పశంకర్ గా ఓ మూడు గుట్లాడా ఆరే రెండు కళ్ళు మధ్యలో ఉన్న నొట్టు చెట్లు కానీ దాంతో నిన్న అవుతానే మూడు కళ్ళు వాడు ముక్కోటి ఇస్తారు. అరే అన్నదాని కన్నా తెలితే అన్నవున కన్నా తెలియవు. గంగెట్లలో చూడాలి ఒక్కొక్కరు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఎత్తావు, ఒక్కొక్కరు 12 మంది 12 మంది పొరగలు ఎత్తావు. తింటేయ భయం తింటేయ భయం లోతు లోతు గిన్నెలు పట్టుకొని అయ్యో అది తింటేయ భయం తెల్లారే ఆరు కాళ్ళు టీకలు పట్టుకొని ఇంటి ముందు ఉంటుంది ఎక్కడ బండి వేసుకొని అన్నం కన్నా పిల్లలు అన్నం లేని కన్నా పిలుస్తావు. కోడెలు జాతర చూడాలి పెద్ద అమ్మలు జాత పోరని వేసుకొని చూసుకో ఎదురుగా ముళ్ళలు వస్తా అంటే 10 మంది వస్తా అంటే చూసుకో అరే గతని కన్నా పిల్లలతో గిసండి కన్నా పిల్లలు లంచ శంకర్ గా అరే తప్పు కాడికి అన్న అయితే తమ్ముడు అయితేందిరా తమ్ముడు తమ్ముడే పేకడు పేకడు అట్లా కాదు తమ్ముడా అందరిని ఒక తీరు ఉంచితే మనడే వాళ్ళు అది చేస్తారు. అగో మనిషికి ఒక్కరు రంది వేస్తే తమ్ముడా రంది లేని మనవుడు రాజ్యం అందు లేడు తమ్ముడా. కొంతమందికి అన్నం లేదన్న రంది, కొంతమందికి పిల్లలు లేదన్న రంది, కొంతమందికి భర్త లేదన్న రంది, కొంతమందికి భార్యలు లేదన్న రంది, కొంతమంది కొడుకుని అన్న కొడుకు బాణం పోయిందని రంది పెట్టిన ఊలోక నగరంలో కొంతమంది మంచనాలు, కొంతమంది షిడానాలు, కొంతమంది ఆ యొక్క మన మీద మన్ను పోయాలి. అట్లయితే ఎండి కొండ మీద పూలవానై గుర్తుంది తమ్ముడా. నరలోకాల వాళ్ళు మన్నెత్తి ఎప్పుడు నీవిన పోయాలి, నీవిన పూలవారి ఎప్పుడు గురవాలి? ఇక్కడ నీ బండి దగ్గర పట్టి ఉన్న మీ శిరదోష కాలోడు మన్ను వస్తే పాషాణ కొండ కొండ ఎక్కడనే రేపు పొద్దుగాలు చూసి పెడతా ఇక్కడికి ఇక్కడ ఇంత దూరం తీసుకున్నా తరిగొప్పుల పోయించి 10 కిలోమీటర్ ఉన్నారు. తరిగొప్పుల కొంచెం కాల్చి 35 రంగవరి ఇక్కడ సూలాలు. ఆ రోజు నాడు ఆ యొక్క మరి మాత్రం అనగా రూపులు పడమారి
రుద్రదేవుడై, జన్మాలు పడవారి చంద్రదేవుడై, రావులావు గంటలు, గుమ్మిలావు శంకులు, తొరవై గంటలు, 96 లక్షలు, 4 గంటలు, 100 లక్షలు, చెర్రిపిల్ల చెర్రిపిల్లంగయ్యతో జీవుల సంగమయ్యా, మరి శంకరుడివే కింద నంది వాహనం మీద కొలువుదేరి వైరంటూ అయ్యో పండుగ చూడేస్తుండో వీళ్ళ భాగవతం వీడు సొల్లు కక్కుతాడు, ఎక్కడ పడితే కక్కనే పంటాడు. ఈయనకు గుడి తెలవది, గుండం తెలవది, ఇల్లు తెలవదు, నిర్మాణం తెలవది, అట్ల కాకుండా అవ్వలాల. దీనికి వీళ్ళ భార్య తెలవదు, మీ అత్తే తెలవదు, అక్కడ అంటే అపార్థం చేసుకోకూరి. మొన్న దసరా పండుగ నాడు పక్క తాగాడు, తాగినోడు సపరే అన్నా మంది ఉండు. మీరు ఏం చేసేదానికైనా అత్తగారింటి పోతే, అత్తగారింటి పోతే ఈయనకి ఇద్దరు బాబు మారుతులు. అయ్యో మా బాబా చదువుతో మన తెచ్చి అక్కడ ఇక్కడింత తాగిండు, అక్కడింత తాగిండు, తాగినోడు సపరే అన్నా మంచి ఉండు. అందరాకం జంషేడు కాడిపోతుంటే ఆ ఊళ్ళో సర్పంచ్ డీజే పెట్టించినాడు. ఇక్కడ డీజే పెట్టించాడు, ఇప్పుడు అది ఊళ్ళో వెళ్ళినాడు. ఆ చంపచెడి కాడిపోతుంటే డీజే పెట్టించలేట, ఆ డీజే కాదా అందరు ఎగురుతుంటే వీడు తాగిన తమాసలా వీడు ఎగురుదాం అనుకున్నాడు. ఎగిరటోడు ఉట్టి ఎగిరి రమంచుకుండు. వీడు ఏం చేసి ఎరికైనా వీళ్ళ భార్య అనుకొని వీళ్ళు అత్తలు ఎత్తుకోని ఎగురు వేసింది. వీళ్ళు అత్తలు ఎత్తుకొని ఎగురుతాంటే వాళ్ళంత గిజ్జ అనిపించింది. చెప్పు చేసింది పడాపడ పదిగా ముట్టుకున్నదా వాళ్ళ నువ్వు అయ్యవన్నవైనా నీ అలకరాయన గోరు వారి మా అత్త తప్పు, మా బామ్మల తప్పు, నా పిన్నాన్ తప్పు, నా ఎట్ట తప్ప అయితారా? నువ్వేనా మనిషివేనా? ఎత్తుకుని నీదే తప్పే, అలా వాళ్ళ తప్ప అయితారా? అసలే కాదు, ఆ రకరకా వచ్చిన మా బావాని కేసు తీరు తెచ్చిన ముందర పెట్టిరు. రకరకా వచ్చిన అత్తగారింటికని కేసు తాగిన తాగినాక ఉన్నకాలు ఉంటుంది అపారం. డీజే సౌండ్ అత్త అంటే ఇక రకరకా వచ్చిన అత్తగారింటికి ఒక్కసారి ఊపిపోవద్దా? ఉన్నలే ఊపిపోతా అనుకుంది. ఇక అందరు ఎగురుతారు, ఇక అందరు ఎగురుతా అంటే అందరు చూస్తారు, ఎవరు చూస్తారు? నేను వెరైటీగా ఎగురాలి అని టక్కటక్క ఏదైనా ఏమైనా పిల్లల్ని ఎత్తుకొని ఎగురాలని అనుకున్నా. ఇక చూసుకో నా పిల్ల అట్లా చుట్టూ తిరిగి వస్తాంది, ఇక నా చుట్టుకాడికి రాబోద్దాని అనుకుంటా. అది ఇట్లా రాలే అత్త అని దాని కూడా మాస్తున్నది. ఇది దాటే దాటింది మా అత్త, అత్తన అత్త లేదా ఆడుతుంది మా అత్త. నేనేం చేయాలి? ఇద్దరు ఒక్క కలర్ సీరలు కట్టుకున్నాక ఆరే పండుగ అని తెలిస్తే అవో సీర కొనుక్కోవాలి, బిడ్డో సీర కొనుక్కోవాలి. ఇద్దరు ఒక కలర్, ఓ బిడ్డ ఇద్దరు ఒక కలర్ తీసుకున్నట్టు ఎవరు తెస్తే తాగే తప్ప సంగతి అట్లా ఉండదు. కానీ మరి అలా మన భగవంతుడి పూజలు చేస్తాంటే తెలంగాణ గంటలు బొమ్మ సిరుపు పడతా, నీకెవరు రోగం అయ్యా? ఓ మనిషి నీరెప్పుడు గంటలు వచ్చినాయి, పట్టు పడినప్పుడు పప్పది వచ్చాయి, ఎనకేనా అనుకున్నది, ముందడ కన్నా అనుకున్నది. నా గంటలు పడ్డ
పోయి నా గుంటలు కొట్టపోయి ఆయన నా గంట సప్పు నీ విలువరా అది ఒక్క మాట ఎర్రయూర కట్టుకున్నా నల్ల జాకెట్ తొక్కున్నా కమ్మల పొట్టాలు పెట్టుకున్నా కనకంబరాలు పెట్టుకున్నా పనుకూర సుభద్రమే బయటకు వెళ్ళరావమ్మా ఎర్రయూర కట్టుకున్నా నల్ల జాకెట్ వేసుకున్నా కమ్మల గుణాలు పెట్టుకున్నా కనకాంబరాలు పెట్టుకున్నా కాంత సుభద్రదేవి బయటకు రమ్మంటాను ఇంతకు మిండడున్నాడు నీకు చిన్నవాడున్నాడు అని చెప్పుకోనా మరి ఎవరితో చెప్తారా నీతో నిన్ను చెప్తారా నువ్వు చిన్న చిచ్చావు ఈ సీకి మీద నువ్వు చిన్న చిచ్చావు అరవింద్ గా నువ్వు ఇంతకు మనిషిగానే వాస్తుకున్నావురా మనిషిగాడు మనిషి ఎంత వాస్తుంటారా ఇప్పుడు ఆయన నిన్నోడు నువ్వు ఆయన వాడు అంటే అయిపోయా వాస్తారంటారు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటే ఇల్లు వాస్తాపతి ఏం చేస్తాం దర్వాలో కిటికీలో మెట్లో అదేదో కూల కొట్టి కడతాం అది ఇల్లు కట్టి అదేదో మారుతాయి మరి వెనకే మారుదాం అమ్మా చుట్ట మనిషి గుండు ఉండాలి పురుగులు కలగాలని వయసు చెత్తవా మనిషి ఇదిగో భయం భయం లేకుండా తిరుగుతున్నా అమ్మా కడుపులో భయం ఉందా ఏంది ఉన్నది అంటే తాలిగా వచ్చినప్పుడు భయం సచ్చి కాట పడకుండా తాలిగా తాలిగా వచ్చినప్పుడు భయం ఏం మాట్లాడే ఆడదాని అయితేనే అనా దగ్గర అవన్నీ అక్క తాగుతే నాసాడు అవసరం తాగుతూ పాడుతూ గర్జు గర్జు అని అనుకుతారేవు భయం అనేది పోయిందా ఈ ప్రపాపే లేచి ఆడతాడా అమ్మా కరెంటు తీగల విషయం కనిపిస్తా చూడరా ఇట్లా ఉండాలి కదరు మన అంటే గచ్చు అంటది అది అనకాలే అక్కడ అత్తాడా మా ఆయన అత్తాడా ఉరుకుతుంది అది ఇంతకు గచ్చు ఉండాలి దాని పద్ధతి ఏళ్ళు అక్కలు కావాలి తెలుసు కదా ఇట్లా ఉంటది కదరు ఇంకా రోడ్డు రా రూపాయల పాలం మంది చూసి అరే గట్ట కాపేదా ఏదో నా భర్త కదా అని విలువ కాపాడినా విలువ కాపాడినప్పుడు విలువ కాపాడు కొన కాపాడుకోదా ఎందుకు రైతురా ఇగో అడి తిరిగమంటే అడి తిరిగినా ఇది తిరిగమంటే ఇది తిరిగినా కూర్చోమంటే కూర్చున్నా లేమంటే ఎత్తి పక్కోడే అంటే పక్కోడా ఏ తీగలకి నడిపిస్తావురా అంటే మరి కడుకూరు కరెంట్ తీగలకి నడిపించే మొగోను ఆయన అరే గట్టగానే పది మంది నీవేదో నాకు బిల్కుల ప్రేమ లేదు అగ్గా రాజన్న మీద తప్ప ఎవరు అంటే ఎవరు అరే మొగోని పది మంది ఇల్లు కాపాడా ఇంటర్ పోయినాక తాటి పుత్తం కాదు ఎవరో అనుకున్నా కానీ గురుకున్నాడు కావాలి వచ్చేళ్ళు నువ్వు పోతాను మొన్న అయినానికి ఊరు అవుతానా కెలగొచ్చేస్త ఐదు వందలు అయినా అనుకో అక్కడ మొదలైతే మా ఆట ఇక నేను కింద వాడి మీద వాడి మీద నువ్వెప్పుడు మీద వెళ్ళారు మూడు గంటల వరకు అంటే అందరు పోయినా కదా కింద అయితే మీద అప్పుడు నాడి ఉలే సీతా దేవా సీతా
బంగారం తుమ్మంటి కదా ఎటు కదా పత్తిరను వరి కలవను అబ్బా తోటలు కలవను అంటే నువ్వు ఎండవే ఆడదాను కదా నువ్వు ఎండ పోతానా నేను మాకు ఎండ పోతున్నావా ఎందుకు పోతలేనంటే మై గ్లామర్ ఇస్ వీచ్ ఫుల్ మై గ్లామర్ ఇస్ వీక్ ఫుల్ ఎండకి ఇస్ కమింగ్ అనుకో సనికర నాకు టచింగ్ గ్లామర్ డామేజ్ అబ్బో తెలుగుతారా ఇంగ్లీష్ మరి మొత్తం ఇంగ్లీష్ లో పడతాను పోలా పరుగుతారు నడవాలి విద్య స్తంభానికి వెనకరెక్కలు ఇక్కడ కట్టేస్తా రెండు బత్తలు వెనకొచ్చి నీ కళ్ళ కళ్ళ వస్తా ఇక్కడ అక్కడ గురికొచ్చి నీ వనకల గుద్దింది అనుకో ఆ ఉనుకల విత్తాలి నువ్వు వనుక పిత్తింది అంత ఊరంతా ఇత్తాలి ఇంటింటికి తెల్లారి 5 గంటలు లేదు సిగరుబట్టలు పట్టుకొని వస్తా అంటే అదంతా తీసుకొని ఎత్తుకొని దేవింట పోసుకోవాలి దేవింట పోసుకున్నది ఇప్పుడు అప్పుడు కాదు బయట పోసరాది శివరాత్రి రోజు దాగారం ఒక్క పొద్దు అర్థం చూసినావా సేపులు అంగురాలు అట్టి పండ్లు అంద కాలుగడ్డలు కందగడ్డ ఆలుగడ్డ మరి అది వచ్చి అన్నిటితో ఒక్క పొద్దు తీసినట్టు నీ పిత్తితో నేను వాళ్ళు ఒక్క పొద్దు అంతా నువ్వు ఇంకా చూస్తాను సంగతి ఏం చెప్తావు సారి నువ్వేమంటావు అని చూస్తాను ఇవ్వరు రాక నువ్వేం చెప్తావు నా పెన్న కోసి కోసి ఎప్పుడు పెట్టినా పెట్ట ఎప్పుడన్నా కోసి పెట్టిన అనుకో అయ్యా వారం రోజులు కోసి చెప్పిరా మైకులే చెప్పు నువ్వు వచ్చే కాకిరి మీకు వెళ్ళినావు అనుకో నేను ఓం బిస్మిల్లా రా అని కట్టదీసి నీ కాళ్ళ సందులో వారెత్తా విద్య ఈ ఊళ్ళో నిన్ను ఆడుకుని చెప్తా సూర్య వచ్చే దుడ్డ లెక్కన లాజపడు అయ్యో పెట్టిపోయకుండా పెట్టేది చూపెట్టాలి తీసి పక్క వేరే పుణ్యలోకం
గుడిలోన పోయి ఎత్తన బిడ్డ అని ఒక మాట అంటావు నానా. అయ్యా ఆ తల్లి సుభద్ర ఏమనుకున్నది, ఈ దంగమేతుడు మా పేరు చెప్తే మా నామకీర్తి పోతుందా? అప్పటికిప్పటికన్నారు ఏ ఊరివైనా ఏ పల్లెవైనా నోరు మంచుకుంటే ఊరంతా చుట్టాలి అన్నారు. అయ్యా మాది ఇక్కడ దగ్గర బారా పండిన మన మా రాజమనగ సుభాశీల నగరం. నా భర్త పేరు సుభశీల, నా పేరు సుభద్రాదేవి. నా గర్భవాసం మరి మరి కొడుకులు లేరు, మరి మరి బిడ్డలు లేక బాయన గర్భవాసమందు నాకు ఒక కొడుకున్నాడు. నాకు మరి మరి కొడుకులు లేరు, మరి మరి బిడ్డలు లేరు నానా. నా గర్భవాసమందు ఒకగాను ఒక కొడుకున్నాడు. అప్పటికిప్పటికన్నడం వలాల ఒక కొడుకు కొడుకు కాదు, ఒక రూపాయి ముళ్ళ కాదు, ఒక ఎత్తి ఎంసం కాదు, ఒక కన్ను కన్ను కాదు, ఒక నీడ బండి ఏనాడు నడవదన్నారు అక్కడ.